ఇచ్చిన తీర్పు ప్రకారం ఎంత అప్రజాస్వామ్యం అనేది క్లియర్ గా అర్థమైంది. పొద్దుట్ నుంచి వాదన వినిపించారు, వాదనలో క్లియర్ గా చెప్పారు 409 సెక్షన్ కింద ఈ కేసు రాదని చెప్పి రిమాండ్ ని రిజెక్ట్ చేశారు. ఎప్పుడో కూడా అది రిజెక్ట్ చేసిన తర్వాత కూడా రిమాండ్ పంపారు అంటే ఎంత కక్షపూరితంగా చేస్తున్నారని టీవీలో ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ఈ న్యూస్ ని. ఒకసారి మనం రిమాండ్ రిజెక్ట్ చేశారు అన్నప్పుడు బెయిల్ వచ్చేస్తుంది మా పెద్ద ఆయన కానీ మేము సంతోషంగా నవ్వుకుంటూ కూర్చున్నాం ఇక్కడ ఇంతసేపు ఎదురు చూసాం. సో తీర్పు ఇవ్వడానికి కూడా ఇంత టైం తీసుకొని రిమాండ్కి పరిధిలోకి రాదు ఇది అని చెప్పిన తర్వాత మళ్ళీ రిమాండ్కి పంపించారు అంటే సిగ్గుపడాల్సిన విషయం. న్యాయస్థానం మీద కూడా ఈ ఇప్పుడు ఈ రోజు నిజంగా గౌరవం కోల్పోయినాం మేము. గౌరవం అంటే న్యాయం జరుగుతుంది ఇంత వాదోపవాదన తర్వాత ఖచ్చితంగా రిమాండ్ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా రిమాండ్ పంపారు అంటే న్యాయస్థానాన్ని చూసి కూడా మేము అంటే ఆ న్యాయదేవత ఎలాగో ఎప్పుడు కళ్ళుకు గంతలు కట్టుకునే ఉంటుంది. మేము మొత్తం కుటుంబ సభ్యులందరూ తల దించుకుంటున్నాం ఈరోజు. సో ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. సో మా అధినాయకుడు నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం మేము ఎవరిని ఏది అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి చాలా తేడా ఉంది. మేము ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ చేసి మెయింటైన్ చేసి ఒక డిసిప్లిన్ చూస్తాం. ఎన్ని రోజులు మా పోరాటం వాళ్ళ పోరాటం ఇలా అవినీతి పైన అభివృద్ధి పైన ఒక విషనరీ లీడర్ని ఇంతగా కించపరిచి 409 అంటే కరప్షన్ కేసు దానికి పరిధిలోకి రాదు ఆయనకు సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇలా చేయడం చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరం. సో మా కుటుంబ సభ్యులకు అందరికీ ఒక్కటే చెప్తున్నా మనం గెలిచాం, మనం ఖచ్చితంగా గెలిచాం. వాళ్లకు చేత కాని వాళ్ళు ఎందుకంటే 409 ప్రకారం రిజెక్ట్ అయిన రిమాండ్ రిజెక్టెడ్ అయిన కేసులో కూడా మళ్ళా రిమాండ్ పంపినారంటే పూర్తిగా వాళ్ళ అసమర్థులు. మన పార్టీ వాళ్ళు దయచేసి అందరూ ఇంటికి వెళ్దాం. ఇదొక మనం క్లిష్ట పరిస్థితుల్లో మన పార్టీ వెళ్తోంది. రేపటి నుంచి ముందస్తుగా వీళ్ళు 144 సెక్షన్లు సభలు ఉండకూడదు, ర్యాలీలు ఉండకూడదు అని చేసుకుంటా ఉన్నారు, మంచిదే. కానీ ఇక్కడుండే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని నేను రిక్వెస్ట్ చేయడం ఓట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్యారలల్గా సమాంతరంగా మన నిరసన మనం చెబుతాం. పెద్ద ఆయన ఎక్కడికి వెళ్ళారు మచ్చ లేకుండా డెఫినెట్గా బయటకు వస్తారు. వీళ్ళు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అందరూ గమనిస్తూ ఉన్నారు. మంచి చెడు ఆలోచించే విచక్షణ ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ ఓట్ల మీద రేపు పొద్దున ఇక్కడ ఉన్న అంతమంది ఎవరి మండలాల్లో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళండి. ఇప్పటి వరకు వచ్చిన ఫామ్ 6, 7, 8 మనకు సంబంధం లేకుండా మనకు తెలియకుండా పిఎల్ఓలు ఫీల్డ్ మీదకి వెళ్ళి యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్ పొజిషన్స్ ఇచ్చింది, దాని ప్రకారం మనకు మనకి మన దృష్టికి తీసుకురాకుండా మనకు తెలియకుండా ఎవ్వరు కానీ ఏ పిఎల్ఓ కూడా వెళ్ళి ఓట్లు యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఒక్క చంద్రగిరిలో మాత్రం ఇంచుమించు 35,000 ఒక 15 రోజుల్లో 35,000 అప్లికేషన్స్ ఫామ్ 6 వచ్చాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 2019 పైన మనం గత 3 నెలలుగా పోరాడాం. ఆన్ రికార్డ్ కలెక్టర్ గారు ఆన్ రికార్డ్ 28,000 తీసేయాలన్నట్టు ఒక 8,000 పర్మనెంట్లీ షిఫ్టెడ్ 0 కరెక్షన్స్, 5,000 దొంగ ఓట్లు డెత్ ఓటర్స్, 5,000 12,000 కూడా మైగ్రేటెడ్ డోర్ నెంబర్స్ లేవు, మనుషులు లేరు కానీ యాబ్సెంటీస్ కింద పెట్టుకొని దానికి కుళ్ళు కుతంత్రాలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. యాబ్సెంటీస్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊరికి వెళ్ళాడు, గుడికి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, చదువుకోవడానికి వెళ్ళాడు అని రాస్తారు అవన్నీ. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మనం ఈ పోరాటంలో ఇది ఒక క్లిష్ట పరిస్థితి, ఇది 3 నెలలు ఉంది. ఈరోజు పెద్ద అయిన తర్వాత రేపు చిన్న ఆయన్ని కూడా చేయొచ్చు, మనల్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. వీళ్ళకి ఇదే పని, వేరే ఏం లేదు. ప్రశ్నిస్తే తప్పని చెబితే కేసులు పెడతారు. దయచేసి ప్రతి ఒక్కరు రేపు మన ఊర్లో పెద్ద ఆయన బ్రహ్మాండంగా అంతే రారాజుగా ఆయన బయటకు వస్తారు, మనం ఎదురు చూద్దాం. కానీ రేపు పొద్దుట్ నుంచి అందరు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళండి, అప్లికేషన్స్ ఇవ్వండి, ఓట్స్ పైన మనం ఉందాం. తదుపరి కార్యాచరణ మనం కలిసి మనం నిర్ణయించుకుందాం.